అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ ప్రియాంక షేరి అండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా, సంథింగ్ విల్ స్పెషల్. స్పెషల్ అంటే ఏం లేదు, నాకు బాబు అమ్ముడు కుమ్ముడుకి తమ్ముడు వచ్చాడు, అందుకే లేట్ అయినాయి అన్నమాట వీడియోస్. ఈరోజు మాకు మ్యారేజ్ డే, సో మాకు ఇంకా 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 చాలా చాలా స్పెషల్ డే. ఎందుకంటే మాకు అమ్ముడు కుమ్ముడుకి తమ్ముడు వచ్చాడు కదా, ఇంకా చాలా స్పెషల్ డే. మేము అందరం కలిసి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ గుడి ఉంటుంది, గుడి వెంకటేశ్వర స్వామి గుట్ట అని చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్కి వెళ్తున్నాము. గుడి అను ఇంకా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ నేను చూపిస్తాను. ఇవే అన్నమాట, ఇక్కడ నుంచి వెళ్ళేది ఏది. ఆల్రెడీ మార్నింగ్ చేసి తెరుస్తాను. ఇది అమీర్పేటలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ చాలా ఇయర్స్ అవుతుంది, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 20 ఇయర్స్ నుంచి చాలా బాగా పూజలు అవన్నీ జరుగుతాయి అన్నమాట. స్టార్టింగ్ ఈ గుడి ఉండేది ఇలా, ఇప్పుడు గజస్తంభం, బ్రహ్మోత్సవాలు, మంచిగా పున్నంకి పూజలు అన్నీ చేస్తారన్నమాట. బ్రహ్మోత్సవాలు అయితే చాలా బాగా స్పెషల్గా 3-4 డేస్ చేస్తారు. గోదా కళ్యాణము, సంక్రాంతి పండగ వస్తే గోదాదేవి కళ్ళం, ఇది హోమం అన్నమాట. హోమం చేసుకునే వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఇట్లా హోమం అనేది కట్టించి పెట్టారనమాట. ఈ గుడి చాలా చాలామంది వస్తూ ఉంటారు. మా విలేజ్లో ఇది గుట్ట పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఇయో గుడి ఇట్లా నార్మల్గా మనం అక్కడి నుంచి వచ్చాం కదా, అక్కడి నుంచి వచ్చినాక ఇటు ఇది వెంకటేశ్వర స్వామి ఇది మొత్తం ఇక్కడ టెంపుల్. దీనికి ఆపోజిటే
రాజగోపురము ఇట్లా స్టెప్స్ ఉంటలా మొత్తం ఇట్లా ముందుకి అంతా ఇట్లా ఉంటుందంట ఫేజింగ్ ఇట్లా రాజగోపురం నుంచి చూపిస్తాను ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు అక్కడ ప్లేస్ ఉంది చూడండి అదన్నమాట నార్మల్ గా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు భిక్ష కోసం అక్కడ రాజగోపురం కింద భిక్ష చేస్తారు ఇక్కడ అన్నదానం పెట్టినప్పుడైనా అక్కడ ఇక్కడ సైడ్ అన్నదానాలు చేసుకోవచ్చు అన్నమాట తింటారు అదంతా ఇట్లా గుట్టపైన అక్కడంతా అక్కడ కనిపించేది ముచ్చింతల్ టైం ముచ్చింతల్ ఇటు సైడ్ అమీర్పేట్ విలేజ్ పంటలు ఇక్కడ మామూలుగా పొలాలు అవన్నీ ఉంటాయి ఇటు సైడ్ ఇలా అన్నమాట అది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ నేను కొంచెం దగ్గరగా ఉండి చూపిస్తాను ఇక్కడ చాలామంది ఏమంటారు కళ్యాణము పున్నమి సాటర్డే మస్తు మంది పబ్లిక్ వస్తారు ఈరోజు మా మ్యారేజ్ డే స్పెషల్గా వచ్చాను కాబట్టి ఇంకొంచెం లేట్గా వచ్చాను కాబట్టి పబ్లిక్ అనేది లేరు కానీ ఇలా వస్తే మనం బాయిగా హ్యాపీగా దేవుణ్ణి ప్రశాంతంగా మొక్కుకోవచ్చు ఇక్కడ మామూలుగా అన్నదాతలు ఏమైనా విరహాలు ఇచ్చినప్పుడు గోదాకాలు ఇట్లా మళ్ళీ గుడికి పూజలు చేసినప్పుడు ఇచ్చిన వాళ్ళే అన్నమాట ఇవి నేమ్స్ నార్మల్గా ఇక్కడ ఒక గుర్తుగా పెట్టేశారు ఇటు సైడ్ ఇక్కడ మంచిగా అవుతాయి అన్నమాట పూజలు ఎంతో స్పెషల్ పక్కపక్క విలేజ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు చాలా కళ్యాణం అయితే స్వాముల వారిది బ్రహ్మోత్సవాలు అప్పుడు బాగా జరుపుతారు చాలా పబ్లిక్ వస్తుంటారు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తాను ఇది మేము మా పిల్లలతో మా ఓడు పుట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం రావడము ఇంకా ఇది ఇలా ఇక్కడ వాటర్ ట్యాంక్ సప్లై ఉందన్నమాట అవో మనం వచ్చాము కదా అక్కడి నుంచి వచ్చాము ఆ స్కూలు అది ఒక వెంచరు ఇదంతా గుట్ట పైన ఇట్లా అక్కడ సైడ్ పొలాలు కూడా చాలామంది వేశారు ఫస్ట్ వెంచరు ఇది నార్మల్గా ఇది ఒక రూమ్ అన్నమాట ఎవరైనా ఉండే పంతులు వాళ్ళ కోసం ఉండే అప్పుడు పంతులు ఉంటారన్నమాట ఇందులో వంట చేసుకోవడానికైనా స్వామివారికి నైవేద్యం పెట్టడానికి ఈ రూమ్ అన్నమాట అప్పుడు అన్నదానం చేసినప్పుడు సామాన్లకైనా అది ఒక రూమ్ అన్నమాట ఇది ఇది బ్యాక్ సైడ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ స్టార్టింగ్ చాలా చాలా తక్కువ చేసింది రాను చాలా బాగా చేశారు డెవలపింగ్ పబ్లిక్ కూడా అంత బాగుస్తున్నారు ఇది ఇక్కడ సైడ్ నాగదేవత చాలా స్పెషల్ అన్నమాట ఒకప్పుడు నాగదేవత వచ్చింది చాలామంది వాళ్ళకి తెలిసి చాలా ఫేమస్ కూడా అయ్యింది అమీర్పేట్ విలేజ్లో ఇది మొత్తం ఇది గుడి బ్యాక్ సైడ్ అన్నమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుంది గుడి పైనుంచి చూస్తుంటే పంట పొలాలు వెంచర్లు పబ్లిక్ ఎంతో గాలి మాత్రం చాలా వస్తుంది అన్నమాట ఎంత అంటే అంత వస్తుంది గుట్ట కదా పైకి ఉన్నాం కదా ఇలా ఇదంతా మొత్తం బ్యాక్ సైడ్ నేను ఇంకా మామూలుగా పూజలు అయినప్పుడు కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను నాకు రావడానికి వీలు కాలేదు ఇవాళ ఒక 6-7 మంత్స్ నుంచి నేను క్యారింగ్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు బయటికి అలా ఇక్కడ పక్కన చెట్లు పూల చెట్లు పెట్టారనమాట ఎంత బాగున్నాయి శివుడికి ఇష్టమైన పువ్వులు ఇదంతా ఓపెన్ ప్లేస్ నార్మల్గా ఇక్కడ వంటలు చేసుకుని అన్నదానం ఉన్న వాళ్ళైనా తినే వాళ్ళ కోసమైనా ఇట్లా అనమాట ఇదేమో లెఫ్ట్ సైడ్ ఇప్పుడు గుడి మాత్రం క్లోజ్ చేశారు ఎందుకంటే టైమింగ్ చాలా అయిపోయింది కాబట్టి ఇంక అట్లానే ఎర్లీ మార్నింగ్ వస్తే డైలీ ఓపెన్ ఉంటుంది ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇది వాటర్ ట్యాంక్ వెంకటేశ్వర స్వామి గుట్ట పక్కకి అయ్యప్ప గుడి అన్నమాట అయ్యప్ప గుడి చాలా అసలు ఎంత ఫేమస్ అంటే ఇక్కడ చాలా బాగా పూజలు బడి కాలుస్తారు బడి కాల్వడానికే ఒక 2-3 లాక్స్ కూడా అరాస్ అవుతుంది అన్నమాట ఇక్కడ చాలా అదనమాట అది ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కకి ఈ వెంకటేశ్వర స్వామి గుడి పక్కకి ఎంత ఓపెన్ ప్లేస్ అండ్ చెట్లు పీస్ఫుల్ ప్రశాంతంగా ఎంత బాగుందో అసలు పూజ అయ్యేటప్పుడు చూడాలి కానీ చాలా స్పెషల్ అంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే చింతనా ఉందా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట చూడండి ఇదంతా ఇప్పుడే కట్టారనమాట ఒక స్టార్టింగ్ అది ఒక్క గుడే ఉంటుండే
ఇప్పుడు ఇదంతా కట్టారు. అమ్ముడు కుమ్ముడు రండి. నేను చూసినప్పుడు మాత్రం ఓన్లీ అయ్యప్ప టెంపుల్ ఇలానే ఉండేది. ఇవంతా కొత్తగా చేసినట్టు నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడు చూడడము. చాలా డేస్ అయింది రాకపోవడం, రాలేను నేను. ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. ఇట్లా పబ్లిక్ ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ మధ్యలో ఇది పూజ, ఇది టెంపుల్ అయ్యప్పది. ఇక్కడ బడి కాలుస్తారు ఇటు సైడ్ కూర్చోడానికి. అయ్యప్ప స్వామి గుడి పక్కకి ఇంకో గుడి, అది రూమ్ ఉండడం. అది మామూలుగా అయ్యప్ప వాళ్ళు ఎవరైనా నార్మల్ భక్తులు వచ్చేసి నార్మల్గా అయ్యప్ప వాళ్ళు ఉండడానికి కోసము, ఇప్పుడు నార్మల్గా మాల వేసుకుంటారు కదా, అప్పుడు ఉండవాళ్ళు ఉండవడం కోసము కట్టారంట. ఇదంతా కొత్తగా ఉంది, నేను కూడా చూడడం ఫస్ట్ టైం. చాలా 6-4 నార్మల్ 9 మంత్స్ తర్వాత చూస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, క్యారింగ్ ఉన్నప్పుడు ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదన్నమాట. పబ్లిక్ మాత్రం చాలా వస్తారు. ఇయర్లీ ఇయర్లీ పూజ చాలా బాగా జరుగుతుంది. ఇలా అన్నమాట. మీకు చూపించాలి చూపించాలని చాలా డేస్ తర్వాత అనుకున్నాను, కానీ వీలు కాలేదు. ఇంకోటి ఇప్పుడు వీలైంది చూస్తున్నాను. ఇది గజస్తంభం. ఇలాగ ఎంత ఓపెన్ ప్లేస్, ప్లేస్ మాత్రం గుడికి చాలా ఉంది. ఎంతో స్పెషల్గా అక్కడ సైడ్ ఇది గజస్తంభం. నేను మంచిగా చెప్తాను చూడండి. ఇది అయ్యప్పది గుడి, పక్కన గుడి, పక్కన గుడి, అటు సైడ్. ఇదంతా ఇట్లా ప్యాకప్ రేకులతోని ఇట్లా ప్యాకప్ చేశారు ఇట్లా ఉండడం కోసం. ఇటు సైడ్ ఇలా అన్నమాట, ఇలా వచ్చేసింది. ఇగో ఇదంతా ఓపెన్ ప్లేస్ చూడండి. అది రాజగోపురము. ఇదంతా ఓపెన్ ప్లేస్. సార్ ఇటు అయ్యప్ప స్వామి టెంపుల్కి ముందు ఇలా గంటలు ఉన్నాయి పెద్దగా. ఇవి మెట్లు, 18 మెట్లలాగా ఇలా అన్నమాట. ఇటు సైడ్ ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే ముచ్చింతల టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇదంతా చూడండి, ఇది గంటలు, ఇవి 18 మెట్లు స్వామివారివి. ఇంకా ఇది ఇలా కనిపిస్తుందో, మా కారు అక్కడ పెట్టాము. సో ఇది ఇలా అన్నమాట మొత్తం మీద. మీకు మొత్తం చూసేస్తుంది చూడు. ఇది అయ్యప్ప టెంపుల్, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, అది రాజగోపురం. మొత్తం కవర్ అయిపోయిందా మీరు? ఆల్మోస్ట్ ఆల్ మీకు మొత్తం చూసినట్టు అనిపిస్తుంది. నేను చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మంచిగా క్లారిటీగా కనిపిస్తుంది. వాళ్ళన్ని కార్లు ఇటు సైడ్ ఇట్లా వే ఉందన్నమాట. ఇగో ఇలా వే వెళ్ళడానికి ఇటు ఫ్రంట్ సైడ్, ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. అక్కడ స్టెప్స్ ఉంటే అక్కడ స్టెప్స్తోని ఇలా అన్నమాట. బెటర్ అచ్చ ప్లేసుకోండి బెటర్. ఇదంతా గుట్ట కిందికి. ఇప్పుడు నేను వచ్చేసి ఎక్కడికి వచ్చానంటే రాజగోపురంకి కిందికి, కిందికి ఫ్రంట్ సైడ్ నుంచి చూద్దామనేసి ఇటు సైడ్ వచ్చాను. ఎండ బాగా కొడుతుంది, ఎండాకాలం కదా, బాగా దంచుతుంది ఎండ. ఇదన్నమాట ఇలా ఉడిగేస్తామన్నమాట. ఇది రాజగోపురం. ఇది మాత్రం మా డాడీ కాంటాక్ట్ చేశాడు. అంటే మా డాడీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ రాజగోపురం మా డాడీ కట్టించాడనమాట. కాంటాక్ట్ తీసుకొని కట్టించారు. కానీ మాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇక్కడ మా డాడీ పేరు కూడా ఉంటుంది. నాకు చూపించాలి చూపించాలి అనుకున్నా, మా ఆయన మాత్రం వద్దులే వద్దులే అంటుండు. కానీ గుర్తుంటుంది లైఫ్ లాంగ్. ఇక్కడ మా డాడీ పేరుంది, ఆవుల యాదయ్య మా డాడీ, ఇంకో అధ్యక్షుడు.
ఎప్పటికి మాకు మా పిల్లలకి గుర్తుండిపోయే ఒక స్థిరస్థాయి బోర్డు అన్నమాట. మాకు కూడా గుర్తు మా డాడీ అధ్యక్షుడు అయినప్పుడు ఇలా చేశాడు గుడికి అనేది పేరు.